అంటే ఇద్దరికి కోపం ఒక్కటే కామన్, సూర్య గారికి మీకు. అతను ఎవరి మీద చూపించాలో ఆ కోపాన్ని వేరే వాళ్ళ మీద చూపించి తీర్చుకుంటారు. మీరు చాలా ఒబ్బిడిగా రాసుకొని ఎవరి మీద చూపించాలో వాళ్ళ మీద చూపిస్తారు. కానీ కామన్గా ఇద్దరికి ప్రాబ్లం కోపమే. అంటే ఇంత కాంట్రాస్ట్గా హీరో విలన్ క్యారెక్టర్స్ రాయటం మీకు ఫస్ట్ టైం చూస్తున్నాం ఒకే కామన్ పాయింట్తో. అది బాగా ఎంజాయ్ చేస్తాం మీ క్యారెక్టరైజేషన్స్. కానీ అంటే క్వశ్చన్స్ ఏం లేవు, ఎందుకంటే సినిమా చూసాం కాబట్టి. థ్యాంక్ యూ. కాకపోతే మాకేంటంటే ఈ సినిమాకి మొదలు, మలుపు, బిగింపు, ముగింపు అన్ని ఆడపాత్రల చుట్టూనే ఉన్నాయి. సో ఇంత బ్యూటిఫుల్ అంటే ఫ్యామిలీ అట్మాస్ఫియర్లో ఇంత కమర్షియాలిటీ తీసుకొచ్చి ఒక సినిమాని తీసుకురావటం, ఇలా ఆపోజిట్ అంటే ఒకే కామన్ పాయింట్తో హీరో విలన్ క్యారెక్టర్స్ని రాయటం అనేది సూపర్గా అనిపించింది. థ్యాంక్స్ వివేకాత్రి గారు, మేము త్వరలో ఎంజాయ్ చేస్తాం. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. వివేకాత్రి గారు, థ్యాంక్ యూ. వివేకాత్రి గారు, అంటే ఈ రోజుల్లో పరిస్థితి ఎలా ఉందంటే ప్రమోషన్స్ నుంచి కూడా స్టోరీ లైన్ దాచేసి మేము ఏదో లోపల దాచాం చాలా ఉంది అండ్ లాస్ట్లో అంటే సినిమా రిలీజ్ అయ్యే వరకు ఎలాంటిది రివీల్ చేయకుండా ట్రై చేస్తున్నారు. మీరు స్టోరీ లైన్ ఇది అని ముందే చెప్పేసి అంటే ప్రమోషన్స్ డే వన్లోనే చెప్పేసి అయినా థియేటర్లకు రప్పించి హిట్ కొట్టారు, మీ కాన్ఫిడెన్స్ ఏంటి అంటే జనాల్ని ఎలా రప్పిస్తాం అనుకున్నారు? నో, వి ఆల్వేస్ ఫెల్ట్ సరిపోతా ఇస్ మోర్ ఆఫ్ అన్ ఎక్స్పీరియన్స్ అండి. మేము ఏదో ట్విస్ట్లు దాచిపెట్టేసి అంటే అంత ట్విస్ట్లు ఈ గేమ్ ప్లే చేద్దాం అనుకునేదానికంటే మోర్ ఆఫ్ అన్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు సూర్య, దయ అనే రెండు క్యారెక్టర్లు కలిసినప్పుడు ఎలా ఉంటుంది, వాళ్ళిద్దరు ఎప్పుడు కలవబోతున్నారు, ఆ యాంటిసిపేషన్తో వర్క్ అయ్యేదే మన సినిమా యాక్చువల్గా. సో అదే చెప్పేద్దామని చెప్పి అనుకున్నాం అంతే. సో దట్స్ ఇట్. కంగ్రాట్స్. యా, థ్యాంక్ యూ. చాలా హై ఇచ్చే మూమెంట్స్ ఉన్నాయి సినిమాలో కొన్ని, అండ్ కొన్ని బాగా డిజైన్ చేశారు మీరు. ఎస్పెషల్లీ ఆ 10 మినిట్స్ ముందు పెట్టడం, నానిగారు కొట్టడానికి వెళ్ళి మళ్ళీ వెనక, సో హై ఇచ్చింది. అది రాసే అలాంటి సీన్లు రాసేటప్పుడు కానీ డిజైన్ చేసేటప్పుడు కానీ, అండ్ ఇప్పుడు వస్తున్న అప్లాస్కి ఆ ఎక్స్పీరియన్స్ చెప్పండి. అది వన్ ఆఫ్ ది బెస్ట్ హై మూమెంట్స్ అని చెప్పి మేము కథ నరేషన్లోనే వచ్చేసరికి అనుకున్న మూమెంటే అది. బట్ ఏంటంటే దానికి మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే వచ్చేసరికి ఇంకా నెక్స్ట్ లెవెల్ రెస్పాన్స్ ఉంది ఇప్పుడు. యా, అండ్ నానిగారి పర్ఫార్మెన్స్, నానిగారి క్యారెక్టర్ గురించి అప్లస్ వస్తుంది, అండ్ ఎస్జే సూర్య గారి గురించి ఎస్పెషల్గా మాట్లాడుతున్నారు ఎవ్రీవన్. సో ఆ క్యారెక్టర్ డిజైనింగ్ ఎలా జరిగింది, ఏమైనా రిఫరెన్స్లు ఉన్నాయా ఆ క్యారెక్టర్కి? రిఫరెన్స్ ఏం లేదండి. అంటే యాక్చువల్గా ఆ క్యారెక్టర్ ఎలా అయితే బిహేవ్ చేయాలనుకున్నా అలా వెళ్ళిపోయామంతే. సో వి డింట్ హ్యావ్ ఎనీ, ఈవెన్ ఎస్జే గారు కూడా అడిగారు నన్ను ఎలాంటి ఒక రిఫరెన్స్ ఉంటే బాగుంటుంది అని చెప్పి నేను ట్రై చేశాను ఎతకడానికి. ఇప్పుడు క్యాసినోలో వచ్చేసరికి ఏమైనా ఒక ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ రిఫరెన్సెస్ ఏమైనా దొరుకుతాయని. నాకు ఈ దయా క్యారెక్టర్కి ప్రాపర్ రిఫరెన్స్ పాయింట్ అనేది దొరకలేదు యాక్చువల్గా. సో వి జస్ట్ వెంట్ బై అవర్ గట్ అండ్ ఇన్స్టింక్ట్ అండ్ వీ హ్యావ్ టూ సుపీరియర్ పర్ఫార్మర్స్. సో వాళ్ళకు వచ్చేసరికి నేను రిఫరెన్స్ ఇచ్చి ఇలా చేయడం అనే దానికంటే వచ్చేసరికి వాళ్ళకి అది ఇచ్చి వాళ్ళు చేసింది తీసుకోవడం బెటర్ యాక్చువల్గా. వివేక్ గారు, ఇలాంటి క్యారెక్టర్స్కి ఇక నుంచి దయా విల్ బి ద రిఫరెన్స్. వివేక్ గారు సార్, రైటర్గా వివేకాత్రేయ అంటే మాకు అంటే సుందరానికిలో చూసాం, డైరెక్టర్గా వివేకాత్రేయ ఏంటి అనేది సరిపోదా శనివారంలో చూసాం. కానీ రైటర్గా ఉండి డైరెక్షన్ చేయడంలో ఆ రైటర్కి డైరెక్టర్కి ఉన్న బ్యాలెన్సింగ్ ఏదైతే ఉందో అది ఏదైనా మిస్ అయిందా అనిపిస్తుంది. ఎందుకంటే రాసిన ప్రతి సీను తెర మీద చూడాలనిపించడం, ఎడిటింగ్ చేయడంలో మీకు సీన్ల మీద మీరు రాసుకున్న సీన్ల మీద ఉన్న ప్రేమ తగ్గకపోవడం, దానివల్ల రన్ టైం పెరిగింది అనుకుంటున్నారు దీనిలో అంటున్నారు? ఓకే, దీనిలో వచ్చేసరికి రైటర్గా నాకు అర్థం కదా మీరు అడిగింది. సరిపోదా శనివారంలో లెంత్ ఎక్కువైందని చెప్పి ఒక కంప్లైంట్ మేము. ఓకే ఓకే ఓకే. అది ఈ సినిమాతో రెక్టిఫై చేసుకున్నారా లేదా? అంటే నాకు ఈ సినిమాకి ఎంత లెంత్ అయితే ఉండాలనుకున్నా అది ఉంది. నాకు తెలిసి మీకు లెంతీ అనిపించింది ఎవరికైనా? సో నాకు తెలిసి అయితే అదేమీ లేదండి. అంటే నేను రైటర్గా వచ్చేసరికి ఒక ఎక్కువ మక్కువ ఉండిపోయి లేకపోతే వచ్చేసరికి సీన్లు దాచిపెట్టేసుకోవడం అలాంటివి ఏం చేయలేదు. సో యాజ్ ఏ రాసినంత వరకు రాయటంతో అయిపోయిందండి. వన్స్ ఆన్ సెట్స్కి వెళ్ళిన తర్వాత వచ్చేసరికి రాసిన దానికి ఎంత జస్టిఫైడ్గా తీయగలుగుతున్నామో అది ఒక్కటి చూసుకుంటాను. ఎడిట్ రూమ్కి వచ్చిన తర్వాత దాన్ని ఇంకా క్రిస్ప్గా వచ్చేసరికి ఎలా ప్రజెంట్ చేయగలం అది ఒకటి చూసుకుంటాను. దానిలో వచ్చేసరికి ప్రేమలు అనురాగాలు పెంచుకోవడం అట్లాంటిది ఏం లేదు. సో దీనికి ఎంతవరకు ఉండగలిగిందో అంతవరకు చేశాను. దీన్ని ఎక్కువైతే కనుక మీరు చెప్పండి, అంటే మీకు నిజంగా ఏమైనా అనిపించి ఈ సీన్ లేపేయచ్చు, ఇది ఎందుకు పెట్టారని మీకు మీరు నాకు చెప్తే కనుక ఇది నేను ఎందుకు లేపకూడదు, ఎందుకు ఉంచాలి అనేది నేను మాట్లాడుతాను. యా, వివేక్ గారు. ఇయర్. హాయ్ హాయ్. హాయ్ అండి. ఇప్పుడు హాఫ్ బియర్డ్ నానిగారిని చూపించారు కదా, అది చిరంజీవి గారి పులి సినిమాలో హాఫ్ బియర్డ్తో ఒక యాక్షన్ సీన్ ఉంటుంది,
అవునా అండి? ఓకే ఓకే, అదే మన ఇన్స్పిరేషన్. అదే నాకు తెలియదండి, నిజంగా తెలియదు. ఇప్పుడు మీరు చెప్తుంటే నాకు తెలుసు, నాకు తెలియదు నిజంగా. పులి అనే సినిమాలో చిరంజీవి గారు హాఫ్ సెలూన్లో హాఫ్ బియర్డ్ తో వచ్చి బయటకు వచ్చి ఫైట్ చేస్తారు. ఓ సూపర్ సూపర్ సూపర్, నిజంగా తెలియదండి. వెరీ గుడ్టును గుడ్టును యాక్చువల్లీ. అండ్ సార్ మీ సినిమా అంటే రన్ టైం మీద డిబేట్ బాగా జరుగుతుంది, సో అది మీకు వీక్నెస్ స్ట్రెంగ్తా? అంటే సి అది ఎలా, నేనేంటంటే వచ్చేసరికి సి ది థింగ్ ఈజ్, ఒక ఫిలిం మేకర్కి, ఒక క్రియేటివ్ పర్సన్కి, ఇప్పుడు మీకు వచ్చేసరికి ఒక క్వశ్చన్ అడిగే ఒక క్రియేటివ్ ఫ్రీడమ్ ఎలా ఏదైతే ఉందో, ఒక ఒక స్వేచ్ఛ, ఒక భావ స్వాతంత్రం ఎలా అయితే ఉండాలో, ఒక ఫిలిం మేకర్కి వాడు భావ స్వాతంత్రం అనేది ఉండాలండి. సో వాళ్ళు లెంత్ అంటున్నారు, వీళ్ళు లెంత్ అంటున్నారు, నేను ఇప్పుడు మొదలు అని చెప్పి కార్డు పెట్టిన దగ్గర నుంచి మొదలు పూర్తిగా రాయొద్దు, మొదలతో ఆపేద్దాం అనుకుంటే అది కరెక్ట్ కాదు. సో ఏ కథకి ఎంత కావాలో అంతవరకు రాయటం అయితే కనుక నేను వెళ్ళిపోతున్నాను. నేను జెన్యున్గా వచ్చేసరికి ప్రెజెంట్ చేసింది నేను చేశాను, అది లెంత్ అంటారా లేకపోతే ఏదంటారని. అండ్ నేను నా ఫస్ట్ రెండు సినిమాలు లెంతీ లేవు, అది ఒక 226 218. నాకు ఒకటే సినిమా లెంత్ అనేది అంతా వచ్చేసరికి నాకు అపెండ్ అయింది ఆ ట్యాగ్, నాకు అర్థమవుతుంది. బట్ ఈ సినిమాకి కూడా వచ్చేసరికి నేను ఏదో ఇప్పుడు ఏదో ప్రూవ్ చేసుకోవాలని చెప్పి చేసింది లేదు. ఈ సినిమాకి ఆ లెంత్ అవసరం యాక్చువల్గా, అన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి కాబట్టి. సో అదే చేయడం ట్రై చేశాను. ఫస్ట్ కంగ్రాచులేషన్స్ సార్ ఫర్ $10 million ఇన్ ద యుఎస్ఏ మీకు. అండ్ ఎనీ ప్లాన్స్ ఇన్ ద యుఎస్లో ఏమైనా టూర్ ప్లాన్ చేస్తున్నారా, లైక్ అదే మూవీ చేసిన, ఎందుకంటే అక్కడ ఇక్కడ ఎట్లా లవ్ చూపిస్తున్నారు అక్కడ కూడా మీకు అలా లవ్ చూపిస్తున్నారు, ఎనీ ప్లాన్స్ లైక్ డూయింగ్ సక్సెస్ ఇన్ ద యుఎస్ఏ? లాస్ట్ టైం యాక్చువల్లీ హైనాన్కి రిలీజ్ టైంలో వెళ్ళొచ్చాను, ఈసారి ఈ టైంలో కుదిరేటట్లేదు, బట్ డెఫినెట్గా ఐ గో విజిట్ దెమ్ మేబీ ఫర్ ద నెక్స్ట్ ఫిల్మ్ ఆర్ సమ్ టైమ్ సూన్, డెఫినెట్లీ ఫర్ షూర్. అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ ది బ్లాక్ బస్టర్ సార్. థ్యాంక్ యూ. అండ్ వివేక్ ఆత్రేయ గారు, అండ్ ఇంతకు ముందు వరకు మీ ఫోన్ చూసుకుంటే ఒక పెక్యులర్ యూనిక్ స్క్రీన్ ప్లే అనేది ఉంటుంది, వేరే ఇక్కడ మీరు స్క్రీన్ ప్లే మీద ఎక్కువ దృష్టి పెట్టుకుని క్యారెక్టర్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తూ యూ హ్యావ్ టర్న్ హోల్ ఫిలిం. అండ్ అప్కమింగ్ ఫిలిమ్స్లో కూడా మీరు ఇట్లనే ఇదే ఫాలో అవ్వగలుగుతారు, పెక్యులర్ స్క్రీన్ ప్లే ఏమైనా చూపించగలుగుతాను? ఇంకా తెలియదండి, ఇంకా నెక్స్ట్ చేయబోయే కదే తెలియదు నాకు, ఇంకా దానికి స్క్రీన్ ప్లే ఏం మాట్లాడుతాను. నాని గారు, ఈ సినిమాతో మీరు టైర్ వన్ హీరో అయిపోయారు అంటున్నారు సార్, పేర్లు పెట్టకండి సార్ అలాంటివి, దయచేసి మీకు దండం పెడతాను. ఎవరు మొదలెట్టారో తెలియదు, ఎందుకు మొదలెట్టారో తెలియదు, కానీ సోషల్ మీడియాలో ఇప్పుడైతే అదే అండి. సో నాకు తమ సంబంధం లేని విషయం గురించి నన్ను క్వశ్చన్ అడిగితే ఎలా అండి, మీరు క్రియేట్ చేశారు అదే ముందుకెళ్తుంది అలా, సో నాకు అసలు సంబంధం లేదండి, నన్ను అసలు వదిలేండి ఈ గోల్ నుంచి మధ్యలో బయటికి. కానీ మీ ఫ్యాన్స్ వదలట్లేరు కదా, మీ ఫ్యాన్స్ వదలట్లేరు కదా, ఎవరు కూడా అంటే ఎవరు ఎవరు నేను అసలు నాకు సో నేను అదే అంటున్నాను, నేను బయట ఉంటాను. నేను నానిగారితో రెండు సినిమాలు చేశానండి, సో నానిగారి ఫ్యాన్స్ గురించి నాకు ఒక అంచనా ఉంది. ఓకే, నేను మామూలుగా ఫ్యాన్ వార్స్ జరుగుతుంటాయి కదా, ఆయనకి ఇంకా ఎక్కువ ఫ్యాన్ వార్స్ జరుగుతాయి. ఎలా జరుగుతాయి తెలుసు, పిల్ల జమీందర్కి ఒక ఫ్యాన్స్ ఉన్నారు, ఓకేనా, జెర్సీకి ఒక ఫ్యాన్స్ ఉన్నారు, శ్యామ్ సింగరేకి ఒక ఫ్యాన్స్ ఉన్నారు, దసరాకు ఒక ఫ్యాన్స్ ఉన్నారు, అంటే సుందరానికి ఒక ఫ్యాన్స్ ఉన్నారు, ఎంసీఏకి ఒక ఫ్యాన్స్ ఉన్నారు, రేపు సరిపోదాకు ఇంకో ఫ్యాన్ సెక్షన్ సరే తయారవుతుంది. ఆయన ఏంటంటే ఒక్కొక్క సినిమాతో ఒక్కొక్క వర్గాన్ని టచ్ చేస్తూ ఆయన ఫ్యాన్ బేస్ పెంచుకుంటూనే వెళ్తున్నారు. సో ఆయన మనం వచ్చేసరికి ఈ టైర్లోకి వెళ్తారు ఆ టైర్లోకి వెళ్తారు మనం రిస్ట్రిక్ట్ చేయకుండా ఆయన వదిలేస్తే హిల్ ఇంకా ఇంకా మనం ఇంకా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఇంకా ముందుకు తీసుకెళ్తారండి. వివేకాత్రి గారు, వివేకాత్రి గారు, ఇందాక నుంచి మీరు అంటే యాజ్ అ డైరెక్టర్గా రైటర్గా మీ సినిమా లెంగ్త్ని మీరు సపోర్ట్ చేసుకుంటూ మాట్లాడుతున్నారు, ఓకే అది మీ విషయం, బట్ మీరంత సపోర్టుగా మీ లెంగ్త్ని మీరు నమ్మినప్పుడు సెన్సార్ అయిపోయి రిలీజ్ ముందుకు ఒకటి రెండు రోజుల ముందు 4-5 నిమిషాలు ఎందుకు కట్ చేశారు మరి? లేదండి, కట్ చేశారా? లేదు, కట్ చేసి ఎందుకు ఒప్పుకుంటారండి, నేను మళ్ళీ ఈ సెన్సార్ చేయాలి కదండి, ఏ సేమ్ లెంత్ ఉందండి. ఓకే, మీకు తెలుసు రాంగ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది మూర్తి గారు. ఓకే, లాస్ట్ మినిట్లో అంటే మాకు వచ్చిన సమాచారం ఏంటంటే లాస్ట్ మినిట్లో 4-5 నిమిషాలు కట్ చేశారండి. మూర్తి గారు మీకు వచ్చిన సమాచారాల్లో 40% తప్పు, 60% రైట్ ఉంటాయి, ఇది ఆ 40%లో, ఇది ఆ 40%లో ఉందా? ఓకే సరే, నన్ను మళ్ళీ క్లారిఫై చేసుకుని రేపు సక్సెస్ మీట్లో అడుగుతాం. అయితే అవేకత్ర గారు, నాకు ఒక విషయం మాత్రం బాగా నచ్చిందండి, ఉన్న క్యారెక్టర్ ప్రతిదాన్ని కూడా ఒక పర్టికులర్ లక్షణాలతో రాసుకోవడం. ఇప్పుడు సాయి కుమార్ గారి క్యారెక్టర్ నిజానికి కొడుకుతో కన్ఫ్రంటేషన్ పడవచ్చు, గొడవ పడవచ్చు, రోజు గొడవ పడవచ్చు, ఇలా చెయ్యొద్దని కూడా, అదేం చేయకుండా ఆయన డైరీ చూసి ఆయన మార్గంలో ఆయన కొడుకుని కట్టడి చేసుకునే పని. అవును, ఎస్జే సూర్య అసలు ఎస్పెషల్లీ అంత సాడిస్టిక్ పర్సను, అంత ఫ్రస్ట్రేటెడ్ పర్సను,
అమ్మాయిని కనీసం ఒక మాట టచ్ చేయడు. వెరీ ట్రూ, వెరీ ట్రూ. ఆఖరి పీక్ కోపించినప్పుడు హెల్పో అని అంటాడు తప్పించి. కొంచెం మీరు ముందు ఒక చిన్న హింట్ ఇచ్చారు, పెర్ఫ్యూమా బాడీ ఓడర్. అవును, అబ్బా ఈ క్యారెక్టర్ కూడా ఆ లైన్లో వెళ్ళిపోద్దేమో అని చిన్న అనిపించింది. కానీ మీరు దాన్ని అలా నడపడం అనేది అవును చాలా గొప్ప విషయం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ ది అబ్జర్వేషన్. క్యారెక్టర్ రాసుకున్నది పర్టికులర్గా. అయితే ఒకటి అనిపించింది, అందరి దగ్గర వచ్చిన కొంచెం చిన్న కామెంట్, సినిమాటిక్ లిబర్టీ ఎక్కువ తీసుకున్నారు, అలాగనే లాజికల్ దాటి తీసుకున్నారు కొంచెం అన్న ఒక కంప్లైంట్ ఉంది. దాని మీదేమంటారు? ఎక్కడండి, ఏ విధంగా? సినిమా కథలో కానీ ఇప్పుడు సోకులు పాలే ఉన్నది ఎక్కడ ఉందా ఏంటా అన్నది పక్కన పెడితే, వాళ్ళు అంత బాధపడుతూ కూడా అక్కడే ఉండడము, అతనికి అందుబాటులోనే ఉండడము అన్నది ఒకటి. ఖాన్ సార్ ఎక్కడుంది సార్? సార్ యాక్షన్ ఫిలిమ్స్కి అడ్రలిన్ బిగ్ స్క్రీన్ ఎక్స్పీరియన్స్కి సోకుల పాలెం ఎక్కడ ఉంటుంది? ఓల్డ్ సిటీలో, న్యూ సిటీలో? నేను అంటున్నది సార్, ఇప్పుడు సినిమాటిక్ లిబర్టీ అంటున్నాను, సినిమా కథ హైదరాబాద్లో హైదరాబాద్లో జర్నీ చూపించారు. మీ పాయింట్ అర్థమైంది. బట్ అంటే కొన్ని సినిమాలకి మీరు అలవాటు పడిపోయారు, ఆ క్వశ్చన్ రాదు. కొన్ని సినిమాలకి ఏంటంటే ఇప్పుడు మనకి ఆబ్వియస్లీ ఇప్పుడు అంటే సుందరానికి టీం దగ్గర నుంచి వస్తుంది కాబట్టి ఎక్కువ లాజిక్ కోసం చదువుతారు, కానీ ఈ జానర్కి అంత అబ్సల్యూట్ లాజిక్ అవసరం లేదండి. ఇట్స్ అ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్. వీ బిలీవ్ దెన్ వీ జంప్ ఇన్ దెన్ ద డ్రామా బిగిన్స్ దెన్ ద మ్యాజిక్ బిగిన్స్. థ్యాంక్ యూ గానే గారు. సార్, చాలా సినిమాల్లో హీరో విలన్ కొట్టుకుంటారు సార్, హీరో దగ్గర గన్ ఉంటుంది, విలన్ దగ్గర ఏ ఉండదు, కాల్ చేస్తే ఇంటర్వల్ తోడు అయిపోతుంది సినిమా. చివరి దాకా ఎందుకు రన్ అవుద్ది? అంతే కాదు, కాదు కాదు, అజయ్ ఘోష్ మనుషులకి, అజయ్ ఘోష్ మనుషులకి శనివారం నాడే హీరో ఫైట్ చేస్తాడని తెలుసు, కానీ వాళ్ళు ప్రతి శనివారం వచ్చి అటాక్ చేస్తారు తప్ప మిగతా రోజులు అటాక్ చేయరు. ఆ సినిమాటిక్ లిబర్టీ గురించి మాట్లాడారు సార్. మిగతా రోజులు అటాక్ చేస్తుంటే పారిపోతూ నాన్నకు సరిపడింది, అక్కకు సరిపడింది, ఫ్యామిలీ అంతా ఎఫెక్టెడ్ అని చెప్పాము మొత్తం ఇప్పుడు. సో డెఫినెట్గా ఐ థింక్ ఫస్ట్ సాయి కుమార్ గారు చెప్పే స్టోరీ అంతా ఇదే, వారం అంతా బిక్కు బిక్కుమని బతుకుతూ సాటర్డే రోజు వెళ్ళి ఈడేం చేస్తాడా, దానివల్ల అందరి మీద ఎఫెక్ట్ పడుతుంది అన్నది. సార్ దానయ్య గారు మీకే సార్. మిమ్మల్ని అడగాల్సిన క్వశ్చన్ అడుగుతున్నాను సార్ నేను. ఏం లేదు సార్, అంటే ఏ సినిమాకైనా కలెక్షన్స్ చూసుకుంటే సోమవారం రిజల్ట్ బట్టే తెలుస్తుంది సార్, కానీ ఈ సోమవారం గబ్బర్ సింగ్ సినిమా రిలీజ్ అవుతుంది, థియేటర్లో కొద్ది పోయాయి అంటున్నారు, అది నిజమేనా? ఇంత సార్ గబ్బర్ సింగ్, గబ్బర్ సింగ్ ఆయన పవర్ స్టార్, అది వేరే లెవెల్, ఇది వేరే లెవెల్. ఏ సినిమా ఆ సినిమా, ఇది నేచురల్ స్టార్, అది పవర్ స్టార్. మండే మేమంతా వెళ్తాం గబ్బర్ సింగ్ కి. మీ సినిమాలోనే అదే రోజున ఈ ఓజీది కూడా ట్రైలర్ ఏదో వేస్తారంటున్నారు మీ దానికి బట్టి. అది నేను కమెంట్ చేయలేను. అది దానయ్య గారి ఓజీ ట్రైలర్ కూడా ఆ రోజు నుంచి ప్లే చేస్తారు, సరిపోతుంది శనివారంలో అనేసి అంటున్నారు. అప్డేట్ ఇంకా నాకేం తెలియదు, వస్తే అనౌన్స్ చేస్తాను రేపు. నాని గారు ఇక్కడ. సో దిస్ ఇస్ చందు, యాంకర్ ఫ్రమ్ ఫిల్మీ లుక్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. సో బేసిక్గా చాలా రోజుల తర్వాత థియేటర్స్లో హౌస్ఫుల్ బోర్డ్స్ పడుతున్నాయి, అండ్ బుక్ మై షోలో కూడా గంటకి 9,000 టికెట్స్ సేల్ అవుతున్నాయి. సో దీన్ని ఎలా చూస్తారు, అండ్ సోషల్ మీడియా మొత్తం మీద ఇండస్ట్రీకి ఎప్పుడైతే హిట్ కావాలో అప్పుడు వస్తాడు అతడు, అతడే నాని, ది సేవియర్ ఆఫ్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అని అంటున్నారు. సో దీన్ని మీరు ఎలా బరువుగా తీసుకుంటున్నారా, కొంచెం బాధ్యతగా తీసుకుంటారా? ఐ థింక్ ద రియల్ సేవియర్స్ ఆఫ్ ద తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఇస్ ద తెలుగు ఆడియన్స్ అండి, అండ్ ఐ థింక్ దట్స్ ద ఓన్లీ ఫ్యాక్ట్. మేమందరం కొంచెం కష్టపడి పనిచేయాలి, మంచి సినిమాలు తీసుకొస్తుంటే చాలు, ఆటోమేటిక్గా తెలుగు సినిమా ఇండస్ట్రీ కలకలలాడుతూ ఉంటుంది. సో అది మా క్రెడిట్ కాదు, ఇట్స్ దేర్ క్రెడిట్, బికాస్ దే ఆర్ ఆల్వేస్ దేర్ టు ఎంకరేజ్ అండ్ సపోర్ట్. థ్యాంక్ యూ సో మచ్. సాయి కుమార్ గారు, సో చాలా రోజుల తర్వాత మీలో ఒక కామెడీ యాంగిల్ చూసాము, ఆయన వచ్చి, డాడీ నేను మాట్లాడుతూ ఉంటాను, మీరు నాని నాని అనమంటే నాని అంటు తొంగుతురా అని చెప్పేసి. సో అలాగా సెట్స్లో నానిగారితో ఏమన్నా ఒక ఫన్నీ మూమెంట్స్ బేసిక్గా ఎలా ఉంటారు? నానిగారు అంటేనే చాలా ఫన్నీగా ఉంటారు, బట్ మీరు ఆయనతో? యాక్చువల్గా నాని సీరియస్గానే ఉంటాడు, క్యారెక్టర్లో ఉంటాడు, కానీ సంథింగ్ లైక్ మా ఇద్దరికి ఫస్ట్ డే నుంచి ఇట్ ఫాదర్ అండ్ సన్ లాగే ఫీల్ అయ్యాం. సో కెమిస్ట్రీ కానీ కొన్ని అయితే ఆత్రేయ చెప్పిన తర్వాత మీరు చేస్తున్నప్పుడు తెలియకుండా ఐ కాంటాక్ట్ దగ్గర నుంచి పర్ఫెక్ట్గా సింక్ అయ్యేది, దానికి మేము ఇద్దరం భలే జెల్ అయ్యాం, ఫాదర్ అండ్ సన్గా ఫీల్ అయ్యాం.
నాకు చిన్న చిన్న డింపుల్స్ పడతాయి, తనకి అప్పుడప్పుడు పడుతుంటే ఇద్దరికి డింపుల్స్ ఉన్నాయి. బట్ అట్ ద సేమ్ టైం నేను ఫస్ట్ డే షూటింగ్కి వెళ్ళినప్పుడు తనకు ఒక చిన్న కంట్లో నా కూతురు వల్ల దెబ్బ తగిలింది. ఆ తర్వాత షూటింగ్లో తన ఎమోషన్లో నేను ఎన్నో ఒక 400 ఫైట్లు చేసుకుంటాను. నేను ఒక చిన్న తన చేయి తగిలి నా కన్ను ఎర్రబడింది. సో నేను అప్పుడు అగ్ని అయ్యాను. బట్ ఇట్ వాస్ సో వండర్ఫుల్ టు వర్క్ విత్ హిమ్. బాగా జల్లేయం. అట్ ద సేమ్ టైం చిన్న చిన్నవి కూడా ఆ స్పాట్లో ఇంప్రూవైజ్ చేసినవి ఉన్నాయి. అండ్ మా ఇద్దరిని అద్భుతంగా తను బాగా రాసుకున్నాడు. దాన్ని నేను అదే నిన్న కూడా ఒకటి చెప్తూ ఉన్నా, అలా వెళ్తే కూడా ఒప్పుకునేవాడు కాదు ఆత్రేయ సార్, నాకు ఇచ్చాలి సార్. సో సచ్ ఎ క్యూట్ డైరెక్టర్. సో ఐ రియలీ ఎంజాయ్డ్ వర్కింగ్ విత్ దీస్ గైస్. యూజువల్గా మీ సినిమాలో ప్రమోషన్స్లో మీరు పెట్టే ఎఫర్ట్స్ అయితే ఏంటి, కానీ మీరు సెట్ చేసుకునే కాంబినేషన్స్ సినిమాల వరకు అయితే నాని చుట్టూరు తిరుగుతూ ఉంటుంది సినిమా మొత్తం అంతా, లేకపోతే ప్రమోషన్స్ కానీ తర్వాత మాట్లాడుకునే మాటలు కానీ. ఫర్ ది ఫస్ట్ టైం ఏంటంటే ఎస్జే సూర్య గారి మాట ఎక్కువ వినిపిస్తుంది. ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే కొంతమంది ఎస్జే సూర్య గారు లేకపోతే ఈ సినిమా లేదంటున్నారు కూడా. అన్నిటికంటే బ్యూటీ ఆఫ్ దిస్ ఏంటంటే ఇది ముందు కనిపెట్టింది మీరే, ముందు మీరే పదే పదే చెప్తూ ఉన్నారు. అసలు ఎస్జే సూర్య గారిని ఈ కథ ఎలా వెతుక్కుంటూ వెళ్ళింది, లేదంటే ఆయన ఎలా వెతుక్కుంటూ? నాకు ఈ సినిమా సరిపోదా శనివారం ఇచ్చిన గ్రేటెస్ట్ హై ఏంటంటే నా సినిమా సూపర్ హిట్ అంటున్నారు, నాకంటే ఎక్కువ సూర్య గారి గురించి మాట్లాడుతున్నారు. దిస్ ఇస్ మై బెస్ట్ హై, దిస్ ఇస్ వాట్ ఐమ్ గోన్ టు టేక్ బ్యాక్ హోమ్. అండ్ ఈ నాకు ఇది ఇట్స్ అ వెరీ స్పెషల్ మెమరీ. నాకు ఇంతకుముందు నేను చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ సక్సెస్ఫుల్ కొత్త కాదు, బట్ ఇట్స్ అ వెరీ స్పెషల్ మెమరీ. అండ్ ఇట్ ఈస్ రీఎఫర్మింగ్ ద బిలీఫ్ ఐ హ్యావ్. నేను నమ్మింది, నేను కథ విన్నప్పుడే నమ్మా ఇది సూర్య సినిమా కాదు, ఇది దయా సినిమా. వివేకన్ ఎప్పుడు చెప్తున్నా షూట్లో కూడా అనేవాడు, సార్ ఏంటి సార్ అది ఇది అని. అఫ్కోర్స్ సూర్య ఈజ్ ద హీరో, సూర్య కోసం ఆ ఇమోషన్ ఉంటుంది, అది ఉంటుంది. కానీ దయా క్యారెక్టరైజేషన్ రాసిన విధానం అండ్ సూర్య గారు దాన్ని ప్లే చేసిన విధానం, అది ఆన్ స్క్రీన్ ఒక ఎనర్జీ ట్రాన్స్ఫర్ చేస్తుంది ఆడియన్స్కి, అది ఐ థింక్ అన్బీటబుల్. అది ఒక చాలా మ్యాచ్ మేడ్ ఇన్ హెవెన్ లాగా బ్రహ్మాండంగా కుదిరిపోయింది. సో డెఫినెట్గా మీరు అన్నట్టు నేను కూడా అబ్సల్యూట్లీ అగ్రీ. ఈ సినిమాకి ఎస్జే సూర్య గారిని అందరూ ఎంతగా అప్రిషియేట్ చేస్తున్నారో ఐఎమ్ ద ఫస్ట్ రో ఫ్యాన్ అన్నమాట. ఆ తర్వాత నా తర్వాతే అందరు స్టార్ట్ అయ్యారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ టు ద ఎంటైర్ టీమ్. ఇట్ వాస్ ఎ బ్లాక్ బాస్టర్, ఇట్స్ ఎ మాస్టర్ పీస్. అండ్ ఎస్పెషల్ యూ లుక్ వెరీ చార్మింగ్, బ్యూటిఫుల్, గార్జియస్ అండ్ ఎవ్రీథింగ్. జస్ట్ లైక్ ప్రేమ్ కా రిపోర్టరేనా, అలా మెల్లగా వాళ్ళ నుంచి వచ్చుకుంటున్నారు. ప్రేమ్ కా ప్రతిరూప్ అండ్ శాంతికా స్వరూప్ జైసే. అండ్ మై థింగ్ ఇస్ లైక్ యూనో నాని గారు, మీరు ఇంతకుముందు చూసినా ఇప్పుడు చూసినా ఆన్ స్క్రీన్ యూ లుక్ లైక్ ఎ పర్ఫెక్ట్ కపుల్, వెరీ బ్యూటిఫుల్ పేర్. thanks yeah, how you enjoyed that? And oka police characterization lo inta beautiful girl ni chudam anedi it was like you know never before ever after like, so how you're enjoying this success? Adi chaala overwhelming ga undi. I mean I really naaku first constable an cheppinappudu I thought ela unta nen constable costume lo ela untana ani. ఫస్ట్ డే ఐ వోర్ టెస్ట్ ఐ మీన్ టెస్ట్ షూట్లో నేను ఐ వోర్ కాన్స్టేబుల్ కాస్ట్యూమ్. ఐ వాస్ ఫీలింగ్ వెరీ షై టు గెట్ అవుట్ ఆఫ్ ద రూమ్, లైక్ ఫన్నీగా ఉంటానని. బట్ ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ దట్ యూనిఫామ్ అండ్ దట్ లుక్ దట్ వీ యునో ద చారూస్ లుక్. ఐఎమ్ గోన్ టు టేక్ దట్ యూనిఫామ్ హోమ్, ఎందుకంటే ఇట్స్ గోయింగ్ టు బీ యునో ఫర్ ఎవర్ ఇన్ మై హార్ట్ అండ్ దట్స్ మై ఫేవరెట్ a look out of all the thing that we did in the film. Yeah, Vivek Gar, congrats. Hi sir, how are you sir? Hello. So yeah. Big fan of your writings, fast mental madilo appudu nunchi manchi fan. Thank you. So naaku monna kuda adugudan anukunnanu ee title ki ante indu mundu Surya's Saturday is a correct aft title. It's a Surya's isoro Sivatandavam saripoda shanivaram ani adugutunnaru evaru evarni adugutunnaru. సరిపోదా శనివారం అని చెప్పి ఎవరెవరిని అడగటం కంటే అదే మీకు నానిగారు అజయ్ ఘోష్తో చెప్పే ఒక కాన్వర్జేషన్, అజయ్ ఘోష్ గారితో చెప్పే ఒక కాన్వర్జేషన్ కూడా ఉంటుంది. మీ అందరికీ వారానికి 7 రోజులు అయితే నాకు 1 రోజు సరిపోదా అని చెప్పాను. సో దట్స్ ఇట్ అండి. అంటే ఆయనకి మిగతా వాళ్ళందరికీ 7 రోజులు ఉంటే ఆయనకి సరిపోదా శనివారం.
హీరోకి సరిపోదా శనివారం. అండ్ మీ టైటిల్స్ కూడా డిఫరెంట్ ఉంటాయి, మెంటల్ మధ్యలో బ్రోచవారు ఎవరు అంటే సుందరానికి సరిపో, ఇలాంటి టైటిల్స్ పెట్టేటప్పుడు కొంచెం ఆలోచిస్తారా అంటే అందరికీ రీచ్ అవుతుందా లేదా? ఇప్పుడు నానిగారి సినిమా అంటే వరల్డ్ వైడ్ వెళ్తుంది, పాన్ ఇండియా సినిమా, టైటిల్ కొంచెం పెద్దగా అనిపిస్తుంది నా ఎప్పుడు అనుకున్నారా లేదంటే మీరు క్యారెక్టర్ నాకు ఇదే రాస్తాను అదే? అట్లేం లేదండి, సి ది థింగ్ ఇస్ ఏంటంటే నాకు ఏది ఎగ్జైటింగ్గా అనిపిస్తే వచ్చేసరికి నాకు ఆయన బౌన్స్ బోర్డ్ లాగా ఆయన ఉన్నారు. సో ఐ షేర్ ఇట్ విత్ హిమ్, సార్ ఎలా ఉంది సార్ అని. ఆయన వచ్చేసరికి చాలా బ్లంట్గా ఫ్రాంక్గా బాగాలేదంటే కనుక బాగాలేదని చెప్తారు. ఇఫ్ యూ రియలీ లైక్స్ ఇట్, యా ఐ థింక్ ఇట్స్ గోయింగ్ టు వర్క్. సో దట్స్ వాట్ ఐ బిలీవ్ ఇన్. యాజ్ ఆడియన్గా మాకు కూడా బాగా నచ్చాయి, తెలుగు టైటిల్సే కావాలనుకుంటాం, తెలుగు టైటిల్సే ఎక్కువ వెళ్ళాలనుకుంటాం. కాకపోతే రోల్ అవుతాయి కదా కొంతమందికి, పెద్ద టైటిల్స్ చిన్న టైటిల్స్ అనుకుంటారు బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో. నానిగారు నానిగారు హాయ్ సార్, మొన్న కూడా అడిగా అంటే ఇప్పుడు మనకి బాగా తెలుగులో బాగా వెళ్తున్నాయి, ఇంకా పుల్స్ వెళ్తున్నాయి, అదర్ లాంగ్వేజెస్లో ఎలా ఉంది? తమిళ్ చాలా బ్రహ్మాండంగా ఉందండి. బెంగళూరు ఈ రోజంతా అసలు అబ్సల్యూట్ హౌస్ఫుల్స్ అంటే ఫ్రమ్ మార్నింగ్. ఇంకా హిందీ మలయాళం వీ హ్యాడ్ అ వెరీ మినిమలిస్టిక్ రిలీజ్ అండి. ఆల్మోస్ట్ డే వన్ రిలీజ్ అవ్వలేదు అనుకుంటా, డే టూ నుంచి అక్కడక్కడ సింగిల్ స్క్రీన్ చిన్న మినిమల్ రిలీజ్. అది అక్కడ చూద్దాం అనుకుంటున్న వాళ్ళకి అందుబాటులో ఉండాలి, సినిమా మంచి క్వాలిటీతో ఉండాలి అందుబాటులో అన్న ఒక ప్రయత్నమే. సో అది అవి అలా నడుస్తుంటాయి. బట్ మన టార్గెట్ ఇక్కడ మన మెయిన్ ఏదైతే బిగ్ రిలీజ్ ఉందో తెలుగు అండ్ తమిళ్, బోత్ ప్లేసెస్ ఇట్స్ డూయింగ్ వెరీ వెల్. సో వెరీ బెస్ట్ సార్. మీరు అంటే సూర్య గారి క్యారెక్టర్ అలా వెళ్తున్న జరే మీరు అక్కడ నిలబడి చేశారు, ఆయనకి అంత స్కోప్ ఇవ్వడానికి అంటే మాకు తెలిసి పెద్ద స్టార్స్ అయ్యేటప్పటికి పక్క విలన్ కంత స్కోప్ ఎవరు పక్కన నిలబడి చూసి లేదు అసలు అలా ఇప్పుడు ఆలోచించి. నానిగారు యాక్చువల్గా అంటే అష్టాచమ్మ మొదలుకొని ఒక చిన్న సినిమాతో స్టార్ట్ అయిన కెరియర్, సినిమా సినిమాకి అంటే మీరు ఫ్యాన్స్ బేస్ పెంచుకుంటూ ఇలాగే బడ్జెట్స్ పెంచుకుంటూ మీ మార్కెట్ పెంచుకుంటూ ఇప్పుడు ఇక్కడ వరకు వచ్చారు, ఆల్మోస్ట్ 100 crore ఫిలిమ్స్ చేస్తున్నారు. నాని టార్గెట్ ఏంటి అంటే ఎక్కడికి వెళ్ళాలని మీ ప్రయాణం? నా టార్గెట్ అండి, నా టార్గెట్ యాక్చువల్లీ ఇక్కడే ఉండాలని ఉందండి, ఎక్కడికి వెళ్ళాలని లేదు. నేను అందుకే అంటుంటాను, నాకు ఎప్పుడు ఇందాక క్వశ్చన్ లాగానే ఇది ఆ టైర్ ఈ టైరు మీరు దానికి ఎప్పుడు వెళ్తారంటున్నారు, నాకు దానికి వెళ్ళాలని లేదు సార్, నన్ను వదిలేనండి నా. ఎందుకంటే నాకు ఈ మంచి సినిమాలు నాకు నాకు మనసుకు నచ్చిన టీమ్స్తో పనిచేస్తున్నాను, నా మనసుకు నచ్చినంత కథలకి కావాల్సినంత బడ్జెట్లు ఉన్నాయి, నా ఆడియన్స్ ఉన్నారు, నన్ను ఇంత ప్రేమ చూపిస్తున్న ప్రేక్షకులు ఉన్నారు. సో నాకు నిజంగా చెప్తున్నా ఈరోజు నేను నా బెస్ట్ ప్లేస్, నా జీవితంలో నా ఏం కానీ నేను ఊహించని అంత బెస్ట్ ప్లేస్ ఏదైనా ఉంటే ఆ ప్లేస్లో ఉన్నాను నేను. నాకు ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలని లేదు, ఇక్కడే ఉంటే చాలంతే.